టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ అంశాలు నేను చెప్పే కంటే మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఇండియా కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెబుతూ వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, నరేంద్ర మోడీ ఒక ఫ్యాసిస్ట్ అని విమర్శించిన చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి విధానమేందో ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఈరోజు మీడియా మిత్రులకు నేను విడుదల చేయబోయే లేఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ నాయకుడిగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వారు రాసిన లేఖ. ఈ లేఖ జూలై 6, 2018. డియర్ డాక్టర్ చౌహాన్జీ, అంటే అప్పుడు ఈ కమిటీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి సంప్రదించడానికి నియమించిన వ్యక్తి చౌహాన్, అతను 2018లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దానికి తిరిగి కేసీఆర్ గారు 2 పేజీల లేఖ రాసిండు. ఈ 2 పేజీల లేఖలో 4th పారాగ్రాఫ్ను నేను చదివి వినిపించదలుచుకున్నా. ఇన్ ద అబోవ్ బ్యాక్ డ్రాప్ అవర్ పార్టీ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. జమిలీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది, మీరు తక్షణమే ప్రక్రియ చేపట్టండి, జమిలీ ఎన్నికలను నిర్వహించండి అని చెప్పి 2018లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసిండు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన కుమారుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు పంపించి ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము అనుకూలంగా ఉన్నాము, తక్షణమే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి వీఆల్ నో దట్ 4 to 6 months ఆఫ్ టైమ్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఈచ్ టైమ్ టు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, అంటే 4 నుంచి 6 నెలలు ప్రతిసారి స్టేట్ అసెంబ్లీసు లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ల వల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, అదేవిధంగా అధిక వ్యయం అవుతుంది. వీటి అన్నిటిని నిలువరించడానికి జమిలీ ఎన్నికలే ఏకైక పరిష్కారం అని చంద్రశేఖరరావు గారు స్వయంగా రాసిన లేఖ. మీకేమైనా అనుమానం ఉంటే 2వ పేజీలో వారి సంతకం ఇది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సొంత సంతకం. ఈ లేఖ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ రావు గారికి ఇచ్చి పంపించండి. ఈ లేఖలో కూడా అదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఐ ఆమ్ వెరీ బిజీ విత్ మై ప్రీ షెడ్యూల్ ఎంగేజ్మెంట్, ఐఎమ్ డెప్యూటింగ్ శ్రీ బి వినోద్ కుమార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంటరాక్షన్ అండ్ కన్వే అవర్ వ్యూస్ ద సజెషన్స్ బిఫోర్ ది కమిషన్. ఈ కమిషన్లో ఉన్న పెద్ద మనిషి చౌహాన్ గారికి నేను వినోద్ మాజీ పార్లమెంట్ సభ్యుడిని నా ఆథరైజ్డ్ లేఖ ఇచ్చి ఆథరైజ్డ్ పర్సన్గా నేను పంపిస్తున్నానని చంద్రశేఖరరావు గారు పంపించిండ్రు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బీజేపీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, మేము వాళ్ళు రంకెలు వేసుకుంటున్నాం, వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు విశ్రమించేది లేదు అని మాట్లాడిన చంద్రశేఖరరావు గారు, మీ బీఆర్ఎస్ యొక్క వైఖరి ఏమిటి? బీజేపీ విధానాన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తున్నట్టే కదా, ఆల్రెడీ ఈ అంశం మీద రోజుల కొద్దీ చర్చలు జరుగుతున్న బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈ అంశాన్ని వ్యతిరేక